పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం సచివాలయం దగ్గర కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లైండ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్రావు జ్యోతి పథకం ద్వారా రాష్ట ప్రభుత్వం 2019 91 ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత జియోను ప్రకటించింది. కేవీపీఎస్ కార్యదర్శి ఫ్రాన్సిస్ మాట్లాడుతూ 200 యూనిట్ల పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, గత 15 రోజులుగా బకాయిలు పేరుతో ఎస్సీ ఎస్టీల బిల్లులు కట్టాలని, లేని పక్షంలో కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తూ విద్యుత్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యొక్క పథకాన్ని పేదలకు అందేలా చూడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రెడ్డి గణపవరం సచివాలయం కార్యదర్శి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కరెంట్ అధికారులు దాడులను ఆపాలని, దళితులకు గిరిజనులకు న్యాయం చేయాలని ఫ్రాన్సిస్ కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ కొల్లు ఝాన్సీ, కొల్లు విమల, కలపల అనసూయ తదితరులు పాల్గొన్నారు. మీకు 8 వేలు వచ్చింది, 10 వేలు వచ్చింది, 16 వేలు వచ్చింది అని చెప్పి బాధ బక్కలు ఉన్నాయి. మీకు సబ్సిడీ తక్కువ ఉంది, 2 దఫాలుగా 3 దఫాలుగా కట్టిందని విద్యుత్ అధికారులు వచ్చి ఈ దళితులు ఇళ్లపైన, అలాగే ఎస్టీలు ఇళ్లపైన వచ్చి బిల్లు వసూలు చేస్తున్నారు. అంచేత జీవన అమలు చేయాలని చెప్పి మా ప్రజా సంఘాలుగాను మా దళితులు అందరూ కూడా వచ్చి సెక్రటరీ గారికి మెమో రాయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము కోరుకున్నది గతంలో మీరు 200 యూనిట్లు ఇచ్చారు, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, 50 యూనిట్లు 60 యూనిట్లు కాలుతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎంత కాలింది, ఎంత సబ్సిడీ వచ్చింది మరి చెప్పట్లేదు. పాత బాకలు అనే పేరుతోటి మా పైన దాడులు చేసి మీటర్లు కట్ చేస్తున్నారు అని చెప్పి ఇమీడియట్లీగా ఈ యొక్క మాకు ఇచ్చిన సబ్సిడీ ఎంత సబ్సిడీ ఉంది, ఎంత కట్టాలి ఏంటి అనేది వివరణ చెప్పట్లేదు. ఆ వివరణ చెప్పి సబ్సిడీ ఉందా లేకపోతే లేదా అనేది కూడా చెప్తే మా మేము ప్రతి నెల కూడా బకాయి లేకుండా కట్టేవాళ్ళం దళితులు. కానీ ఇప్పుడు వచ్చేసి బిల్లు 10 వేలు వచ్చింది, 15 వేలు వచ్చింది ఒత్తిడి చేస్తున్నారు అని చేత సెక్రటరీ గారు పై అధికారులను పంపించి ఈ యొక్క సబ్సిడీ మీద ఎంక్వైరీ జరిపించాలని కోరుతా ఉన్నాం.